హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది షిరిడి ట్రిప్కి వెళ్ళాం కదండి, ఇది సెకండ్ డే అన్నమాట. నాసిక్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము, నాసిక్లో ఉన్న దేవాలయాలు అన్నిటినీ చూసామన్నమాట. మేము ఇలాగ చిన్న వ్యాన్ లాంటిది తీసుకున్నాము, మేము 14 మెంబర్స్ అట్లా వెళ్ళాము. దానికి వ్యాన్ తీసుకున్నాము, 3000 చేంజ్ తీసుకున్నారు వాళ్ళు పర్ డేకి. ఇంకా జర్నీలో మేము కొంచెము గేమ్స్ ఆడాము, కొంచెం టైం పాస్ చేసామన్నమాట. అంత్యాక్షరి కూడా ఆడాము. ఇది నాసిక్లో మొదట షిరిడి నుంచి మేము బయలుదేరి నాసిక్ వెళ్ళిన తర్వాత అక్కడ ముక్తిధామ్ అని ఒక మందిరం ఉందండి, అది చూడదగిన ప్రదేశం. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చాలా పెద్దది, పాలరాయితో కట్టిన మందిరం అన్నమాట. ఈ మందిరంలో ఉన్న అన్ని విగ్రహాలు పాలరాయితో చేసినవండి, చాలా అందంగా ఉన్నాయి పాలరాయితో చేసినవి. నాసిక్లో చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒక మందిరం అన్నమాట. ఇది నాసిక్లోని టూరిస్ట్ ప్లేసెస్ అండి. ఇక్కడ ఆగుతాము, ఆగి వ్యాన్ ఇక్కడ పెట్టి మనం ఇక్కడ లోకల్ ఆటోస్ మాట్లాడుకోవాలన్నమాట. ఆటో ఒక్కొక్కటి 500, వాళ్ళు అక్కడున్న ప్లేసెస్ అన్నిటినీ, అన్ని టెంపుల్స్ అన్నిటినీ చూపిస్తారు. అయితే పర్ హెడ్కి వాళ్ళు 100 అంటారు, కాకపోతే మనము 500 ఇచ్చాము, 4 మెంబర్స్ కూర్చున్నాము.
అక్కడి నుంచి ఆటోలోనే వెళ్ళాలి. మనము ఆటో అతని నెంబర్ తీసుకోవాలన్నమాట. నెంబర్ తీసుకోకపోతే అతను అక్కడ డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోతాడు, కనిపించరు. కాబట్టి మనం ఆటో నెంబర్ తీసుకోవాలి. ఇంకొకటి, మనీ మాత్రం లాస్ట్గా అన్ని ట్రిప్స్ అయిపోయిన తర్వాత, అన్ని గుళ్ళు చూసేసిన తర్వాత లాస్ట్లో మనీ పే చేయాలన్నమాట, 500 రూపీస్. ముందే ఇచ్చామో అంతే సంగతులు. ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర కొంచెం పిక్ పాకెటర్స్ ఉంటారు, జాగ్రత్త అని కూడా ఆటో వాళ్ళు చెప్పారన్నమాట. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి అని మూడు నదులు కలుస్తాయంటండి. దీన్ని గోదా ఘాట్ అని కూడా అంటారంట. ఇక్కడ మేము కొంచెం కాళ్ళవి కడుక్కొని నీళ్లు చల్లుకున్నాం. చాలామంది స్నానాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్రివేణి సంభం ఘాట్కి ఆపోజిట్లోనే ఇది కపిలేశ్వర్ మందిర్ అని ఉందన్నమాట శివలింగము. మెట్లు కొంచెం ఎత్తుగానే ఉన్నాయండి. ఈ ఆలయం అయితే 14వ శతాబ్దంలో కట్టబడిందని చెప్తున్నారండి. ఆలయ స్థల పురాణం అయితే మాత్రం కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడంట. అప్పుడు స్వామివారు ఇక్కడ వెలిసారంట. అందుకనే ఈ దేవాలయానికి కపిలేశ్వర్ అని వచ్చింది. నాసిక్లో చూడవలసిన దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం అన్నమాట. నెక్స్ట్ మేము చూసింది పంచవటి. ఇక్కడ 5 వృక్షాలు ఉన్నాయన్నమాట. వీటి మధ్యన ఒక గుహలోని సీతాదేవిని రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు ఉంచారని చెప్తున్నారు. ఇది సీతా గుహ. ఇందులో సీతామ్మవారు ఉన్నారట. ఇది కాలారామండి దేవాలయము. ఇక్కడ రాములు వారు అజ్ఞాతవాసం చేసినప్పుడు దుష్టశక్తుల నుంచి కాపాడడానికి ఆయన నల్లరాముడు అయ్యారని చెప్పి అంటారు. ఇక్కడ విగ్రహము నల్లగా ఉంటుంది. ఇది 1782లోని రీకన్స్ట్రక్ట్ చేశారండి. చాలా బాగుంటుంది ఈ దేవాలయం. అసలు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంది కూడాను. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని చూడండి. రాముడు వారు, సీతాదేవి, లక్ష్మణులు చాలా అందంగా ఉంటారు. నాసిక్లో చూడవలసిన దేవాలయాల్లో మరొక దేవాలయం. మేము కాలారాం చూసిన తర్వాత త్రయంబకేశ్వరానికి వెళ్ళామండి. ఇది ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయం నాసిక్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఈ క్షేత్రము గోదావరి జన్మస్థానంగా కూడా చెప్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఇది. త్రయంబకేశ్వరం అనగా 3 నేత్రాలు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. ఆ వెనకనున్నదే బ్రహ్మగిరి.
గోదావరి అక్కడి నుంచే మొదలయ్యి కిందకి ప్రవహించిందని చెప్తున్నారు. శివలింగం కింద కూడా నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు కుషావట్ అనే సరస్సులో కలుస్తాయని, అక్కడ స్నానం చేస్తే పాపాలు అవి పోతాయని అన్నారు. కానీ మేము వెళ్ళలేదండి అక్కడికి. ఓన్లీ దేవాలయంలోకి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చేసాము. మీకు అవకాశం ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. మా షిరిడి ట్రిప్ ఈ విధంగా జరిగింది.